పవిత్ర కాశీ క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఆలయానికి వెళ్లే వీధులన్నింటినీ విశాలంగా మార్చారు. స్థానికులను ఒప్పించి భూసేకరణ జరిపిన యూపీ ప్రభుత్వం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ ప్రాజెక్టు కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని గంగాఘాట్లతో అనుసంధానం చేస్తుంది. నిన్న మొన్నటి వరకు కాశీ క్షేత్ర ప్రాంగణం 3000 చదరపడుగుల విస్తీర్ణంలోనే ఉండేది. ఇప్పుడు ఏకంగా 5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంతో కారిడారును పూర్తి చేశారు. 2019లో ఈ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్న క్రమంలో చుట్టుపక్కల 40 పురాతన ఆలయాలు బయటపడ్డాయి. దీంతో వాటిని పునరుద్ధరించి సుందరీకరించారు. వారణాసి ఎంపీగా ఉన్న ప్రధాని మోదీ కాశీ క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గంగాఘాట్లను అనుసంధానించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు కోసం 400 కోట్లు ఖర్చు చేశారు. మొదట ఈ ప్రాజెక్టుకు 339 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినప్పటికీ పురాతన ఆలయాలు బయటపడడంతో ప్లాన్లో మార్పులు చేశారు. దాదాపు 400 కోట్లతో 5 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలోని ప్రాజెక్టులో నిర్మించిన 23 భవనాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. మోదీ కాశీ విశ్వనాథ్ ఆలయానికి వస్తున్నందున భారీ వేడుక నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నగరం మొత్తాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయాలు వీధులన్నింటినీ విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. ముందుగా ప్రధాని మోదీ కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. గర్భగుడి లోపల ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.